तू मैं किससे मर सकता हूँ कि तू गिन भी नहीं पाएगा। मैं देखता हूँ तू यहाँ से कैसे भागता है। मल्ली इनकेपड़ना कपचारो इला मध्य वे शिव एंटी प्रॉब्लम निन्नेंदुक फॉलो अवुतुन्नारु एवर वाळ्ळु नाकु मात्रमे समस्य अनुकुन्नानु नीकेंटी वाळ्ळतो गोडव अंत भयपड़ाल्सिन विषयं एं कादंडि जस्ट ओ चिन्न प्रॉब्लम अंते प्रॉब्लम अंटे ओकसारि इंटर्व्यू पनि मीद बॉम्बे वेळ्ळानु अदे फस्ट टाइम नेनु बॉम्बे वेळ्ळानु बॉम्बे हैदराबाद वाले वणिपोतर इलागे पोइन वारं प्रॉब्लम पेडेल मनिचे चच्चेडु
బాంబేలో మొదటి దెబ్బ మందే అవ్వాల్సివా, అప్పుడే మన దారికి వస్తారు. బండి నట్ రోడ్లో పెట్టావంటరా, రోడ్డు నీ బాబుది అనుకున్నావా, అలా పక్కన పెట్టుగా. చేస్తానా కొడక బావా, ఈ ఏరియాలో మన పేరు చెప్తే ఒచ్చపోసుకుంటారు లుచ్చేయదవులు. శివ ఎలా ఉంది మన ఏరియా? పర్లేదు, ఓకే. ఇంత పెద్ద క్వాలిటీ ఏరియాని అలా తీసి పాడేస్తావేంటి? అలా చూడు, గుమ్మడికెళ్ళంటే అంటే పళ్ళు అమ్ముతుంది. మాధురి తూ భర్త జైలుకి చేత కిదరగా ఆతా మట్టుంగా పోలీస్ స్టేషన్గా నేడిపిస్తానులే. ఏంటి రోయ్ పోలీసులు అంటున్నావు? ఎప్పుడు ప్రాబ్లమే, దాని రెండో మగుడిని మూడోసారి పోలీసులు పట్టుకెళ్ళినప్పుడు 4 రోజులు ఏడుస్తూ కూర్చుంది. నేనే వెళ్ళి మాట్లాడా, ఒక్క పంచి డైలాగ్ కొట్టా అంతే. ఎస్ఐ సలాం కొట్టి వాడిని వదిలేశాడు. వాడేమో నా కాళ్ళ మీద పడి సార్ మీరే నా బచావుకు బచాహాయ్ బచావుకు బచావు అన్నాడు. నీ అదృష్టం శివ, ఈ ఒక్కరోజే నేను ఫ్రీగా ఉన్నాను. జనరలీ నేను భగత్ భగత్ బిజీ వెళ్ళబాదు యూనో. సరే నీ ఇంటర్వ్యూ ఎప్పుడు? రేపు 9 o'clock. ఏమీ ప్రాబ్లం లేదు, ఇక్కడ బావార్చి బిర్యానీ దగ్గర నుంచి తాజ్మహల్ హోటల్ ఉప్మా ఫెసిలిటీ వరకు అన్నీ దొరుకుతాయి. తుమ్ కానా కావు, రెస్ట్ లవ్. ఓకే. హే తుమ్ క్యా బార్ బార్ ఫోన్ కర్తా? అయ్యా శివ, ఓ చిన్న ప్రాబ్లం, మ్యాటర్ ముగించుకుని వస్తాను. హే తుమ్ క్యా కర్తా హే మై ఆతా హూ బచక్ లబక్ మై జపక్ చిత్కార్తి తూ. मैं इस वक्त एक बहुत जरूरी मीटिंग में हूं, बाद में फोन करना. मेरे बैठ इधर मनुष्य लेपेश आ केस नूसान का लपल वाणि चंपे कष्ट नादे अंदर कल्लू विषय में हेल्प प्रेस मीडिया सबकी नजर इस केस के ऊपर है. वक्वे ने अभीदे वस्तु. बहुत खुशी हुई तुम्हारे बातें सुनकर. నువ్వు చెప్పింది నిజమే బాబు. చూసావా ఒక చిన్న చప్పుడికి పక్షులు ఎలా భయపడి ఎగిరిపోయాయో, అలాగే నేను ఎగిరిపోవాలనుకుంటున్నావా? 12 ఏళ్ల నుంచి ఆ మర్గాడు నాతో పనిచేస్తున్నాడు, వాడికి నా గురించి మొత్తం తెలుసు. వాడు నోరు తెరిచి ఒక్క ముక్క నా గురించి చెప్తే బస్. ఏంటి అలా మాట్లాడతావు? ఆపణ కోసమేగా నిన్ను పెట్టుకుంది, వీలు పడదో కుదరదో అంటే ఎలాగయ్యా? నన్ను పూర్తిగా చెప్పినిస్తారా? దీనికి ఒకటే దారి, మీ వాళ్లల్లో ఒక్కడిని పబ్లిక్ లో ఎవరో ఒక్కడిని వేసేసి ఆ కేసులో పట్టుబడి లోపలికి వచ్చి కూర్చోమనండి. లోపలికి వచ్చాక మీకు అడ్డంకున్న వాళ్ళని వేసేమనండి, ఎవరికి ఏ సందేహం రాదు. ఇతను చెప్పేది నాకెందుకు? మరి ముందు ఎందుకు అలా మాట్లాడాలి? ఈ విషయం పెహలే క్యూర్ అయిపోతా. గుడ్ అబ్ సాబ్ టీ కో జాయేగా.